ఫోన్ని నేను మొత్తం స్లాంట్గా పెట్టేశా. ఇట్లున్నాయి మెట్లు, 90 డిగ్రీస్ లెవెల్లో ఉన్నాయి మెట్లు. ఏమేమి చూసా పైన, ఎట్లుంది బొర్రా కేవ్స్లో? 1-2 లంచ్ బ్రేక్. సో 1కి ముందన్నారండి, 2కి తర్వాత అన్నారండి. మధ్యలో వస్తే వేస్ట్, 1 అవర్ వేస్ట్ అవుతుంది. ఇట్లా అటు ఇటు తిరిగి అవి తినుకుంటా కూర్చోవాలి. ఓకే, వేస్ట్ అంటే ఇక అటు ఇటు తిరగాలి. ఏం చేస్తావు, 1 అవర్ సేపు లంచ్ చేసుకోవాలి లేకపోతే. కబాబ్ చికెన్ ఇక్కడ తినండి, చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ నిమ్మకాయ చూపిస్తాను. ఇట్లా దగ్గర నిమ్మకాయ చూసినారా, ఇది బత్తాయి కాదు నిమ్మకాయ, ఎంత పెద్దగా ఉంది. ఏమంటారు దీన్ని, దబ్బ నిమ్మకాయ, హైబ్రిడ్ అంట. బాగుంది, చాలా బాగుంది. కబాబ్స్ కూడా మస్తు ఉన్నాయి. అన్నీ షాపింగ్స్ ఉంటాయి, అన్ని షాపింగ్ ఇక్కడ అన్ని. ఇది బొర్రా కేవ్స్ లోపలికి వెళ్ళగానే ఎంట్రీ ఇట్లా ఉంటుంది. జస్ట్ ఒక ఫ్లాట్ లోపలికి వే అన్నమాట ఇది. సి, ఇది లోపలికి వే. మనవాడు ముందు కాఫీ పట్టుకొని వెళ్తున్నాడు. ఇలా ఉంటుంది. ఓ, ఏవి కేవ్స్ ఏమి కింద ఉంటాయా? అది చెట్లు అది ముందు అవతారమే అలా ఉంటుంది. ఇదిగోండి అక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా, మంచి అక్కడ ఫ్లో వాటర్ అదే వాటర్ ఫాల్ అయ్యి ఫ్లో అవుతుంది. ఎస్, కేవ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి. కేవ్స్ స్టార్ట్. ఇదిగోండి బొర్రా కేవ్స్, కేవ్స్ స్టార్ట్ అయినాయి. లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే, పైన నుంచి ఇప్పుడు మనం అదంతా దిగి అట్లా కిందకి వెళ్ళాలి. అట్లా దిగి లోపలికి వెళ్ళాలి. వా, సూపర్ ఉంది. నాడు పిల్లలు అందరు ఎలా అరుస్తున్నారు చూడండి. లోపల కలర్ కలర్ఫుల్ లైట్స్ అండ్ ఓకే, సూపర్ ఉంది కదా. ఇక్కడ కాదురా, ఇక్కడ కలర్స్ వేసారు చూడు, కలర్ కలర్ఫుల్ లైట్స్ వేశారు. ఏం లేదు, జస్ట్ అట్రాక్షన్ కోసం. ఇదంతా లోపల గుహ, ఇవన్నీ మెట్లు ఉన్నాయి లోపలికి. లోపలికి మెట్లు ఉన్నాయి. ఇవి మనం కిందకి దిగి వెళ్తున్నాం. అది చూడండి పైకి చూడండి ఎంత కొండ ఉందో. అక్కడ వంశీ, అక్కడ హోల్ ఉంది, దాంట్లోంచి వర్షం వస్తుందా? ప్రస్తుతానికి అయితే ఎండ పడుతుంది. ప్రస్తుతానికి అయితే ఎండ కూడా, ఎండ అంటే ఎండ లేదు కానీ ఇట్లా దిగి వెళ్ళాలన్నమాట. అబ్బో, అరు వంశీ, అరు అరవాలే. ఊ అంటే ఏంది? ఇలా ముందుకు వెళ్ళే కొద్దీ బొర్రా కేవ్స్ వెళ్తూనే ఉంటుంది అనమాట. ఇది ఎంత లోపలికి ఉందో తెలీదు, బోర్డు అయితే ఏమి కనిపించలేదు నాకైతే. బట్ ఇది కలర్ కలర్ఫుల్, బట్ ఆ లైట్స్ తోటి అట్రాక్షన్ వచ్చింది కదా మంచి. ఆ లైట్స్ కరెంటు పోదు, జనరేటర్ ఉంటుంది కానీ ఆ లైట్స్ తోటి ఎఫెక్ట్ వచ్చింది, మస్తు కనిపిస్తుంది. అది పిల్లలు ఇదిగోండి పైన కేవ్స్, ఇదిగోండి పైన వాటర్ పడుతున్నాయా, మేబీ అది వర్షం నీళ్ళు అనుకుంటా పైన నుంచి పడుతున్నాయి. వాటర్ బాగుంది. రైట్ రైట్ పైన నుంచి నీళ్ళు పడుతున్నాయి. మీకు అట్లా మెట్లు కనిపిస్తున్నాయి కదా, అట్లా పైకి వెళ్ళిపోతే శివుడి గుడి వస్తుంది. మనం అటు పైకి వెళ్ళకుండా ఈ పక్క నుంచి ఇటు వెళ్తున్నాం. చూద్దాం ఇక్కడ లోపలికి ఉందంట, మరి అది ఎంత దూరం ఉందో ఏమో. ఇక్కడ అంతా వాటర్ వాటర్ పడుతుంది, ఇట్లా వెళ్ళాలి. అయ్యో చూడండి ఎంత నేరోగా ఉందో, ఇవన్నీ వాటర్ వాటర్ ఉన్నాయి. నా పర్సనాలిటీ ఎందుకు పట్టదు, ఇంత నేరో నేరోగా ఉంది. వాటర్ అయితే పడుతున్నాయి, బట్ కేర్ఫుల్గా వాచ్ యువర్ హెడ్ అన్నట్టు వెళ్ళాలి. ఇదిగోండి ఇదిగోండి ఇంత ఇట్లా ఉంది.
వాటర్ పడుతున్నాయి. వంశీ గా తాగు కొన్ని కదా చూడండి. బుర్రా కేవ్స్, దీని హిస్టరీ తెలుసా నీకు? ఇంత పైకి ఉంది. వావ్ 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 వావ్. లైట్స్ కూడా ఉన్నాయి, బట్ ఇంకా బ్రైట్ లైట్స్ పెడితే ఏంది అంటే దాని ఇది పోతుంది అని చెప్పి, ఏది అట్రాక్షన్ పోతుంది అని చెప్పి ఇట్లా కలర్ కలర్ లైట్స్ పెట్టారనమాట. మళ్ళీ వే అవుట్ ఇదేనేమో. ఇక్కడ అందరూ ఫొటోస్ దిగచ్చు అనమాట, వాళ్ళ కెమెరా వాళ్ళు ఉంటారు. వావ్, ఒక్క ఇది చూడండి చూడండి, మనకేదో సినిమాలలో ఏలియన్ సినిమాలలో ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది కదా, అదంతా వాటర్కి అట్లా ఫామ్ అయ్యి అయ్యి అట్లా అయిపోయింది అనమాట. అంతే స్టేబుల్ ఉండిపోతుంది, పడదు. ఇది ఇక్కడికి ఎండ్ ఉన్నట్టు ఉంది. పైన నుంచి వాటర్ పడుతున్నాయి, నేను చూపించాను కదా ఇందాక, అట్లా మొత్తం పడి 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 ఇక్కడ మాస్ కూడా అయిపోయింది. మొత్తం చాలా దగ్గర వాటర్ అయితే పడుతుంది, మరి అది ఎక్కడి నుంచి ఏ వాటర్ అయితే తెలియదు. అందరు వచ్చేవారు ఆగాలి. వే చాలా నారోగా ఉంది కాబట్టి నాకు ఇదిగోండి. ఇట్లా పైకి వెళ్తే శివుడి గుడి వస్తుందని చెప్పాను కదా, ఇప్పుడు మనం ఒకసారి గుడి దగ్గరికి వెళ్దాం. అండ్ ఇంత లోపల గుడి ఎట్లా కట్టినారో, లేకపోతే లింగం ఉందో, శివుడి లింగం ఉందా, లేకపోతే శివుడి రూపం ఉందా, వెళ్ళి ఒకసారి చూద్దాం. మెట్లు మాత్రం చాలా హైట్గా ఉన్నాయి, ఇట్లా పైకి కొంచెం ఆయాసం వస్తుంది. ఆగి ఆగి ఎక్కండి. ఓకే అండి, ఇక్కడికి రాగానే ఇక్కడ ఇట్లా స్టీల్ స్టెప్స్ ఉంటాయి, ఐరన్వి, కొంచెం కేర్ఫుల్గా ఎక్కాలి, కేర్ఫుల్గా ఎక్కాలి పైకి. మెట్లు చాలా హైట్ ఉన్నాయి, అస్సలు అవ్వట్లేదు, బట్ ఎక్కాలి, తప్పదు కదా. మూక మెల్లిగా, ఎందుకు పడేస్తు మెల్లిగా. ఇంత కష్టంగా ఉందిలే, శివుడిని చూడాలంటే ఆ మాత్రం కష్టపడాలి మరి. యాక్చువల్గా బట్ జాగ్రత్త, ఈ మెట్లు అయితే మరీ దారుణంగా ఉన్నాయి, పైకి ఎక్కాలి. ఎక్కిన తర్వాత అయ్యో అమ్మ అయిపోయింది, తిన్నాక తిన్నా తిన్నది మొత్తం అరిగిపోయింది. ఇదిగోండి పొడితే ఎక్కాలి, ఎక్కాలి జాగ్రత్తగా ఎక్కాలి. సక్సెస్ఫుల్గా మెట్లు ఎక్కేసాము, ఇప్పుడు లోపలికి దిగాలి. అయ్యో ఇదే గుడి, ఇదే గుడి, ఇదే ఇంకా లోపలి దిగాలేమో అనుకుంటున్నాను. ఇంత దూరం వచ్చినాక స్వామి ఇది గుడి, ఇంత గుహలో శివుడి విగ్రహం. కేర్ఫుల్ వచ్చేసారా మెట్లు ఎట్లున్నాయో. ఫోన్ని నేను మొత్తం స్లాంట్గా పెట్టేశా. ఎట్లున్నాయి మెట్లు, 90 డిగ్రీస్ లెవెల్లో ఉన్నాయి మెట్లు. అయ్యో బాబు ఏందా మెట్లు ఇట్లున్నాయి, అమ్మ కొంచెం ఏమన్నా స్లిప్ అయితే ఇంకేమన్నా ఉందా గోవింద. అది అయిపోయింది మన బుర్రా కేవ్స్, ఇది మళ్ళీ బయటికి వెళ్ళే దారి సేమ్. ఇది బుర్రా కేవ్స్ హిస్టరీ, ఎవరికన్నా కావాలనుకుంటే వీడియో పాజ్ చేసి చదవండి. ఓకే, మనకి చదివే ఓపిక లేదు. చూసారు కదా ఇది బుర్రా కేవ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.